కరీంనగర్ జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బహిరంగ సవాలు. నీవు నాపై లేనిపోని ఆరోపణలు చేసి నీ ఉనికి చాటుకొనుటకు ఆరాటపడుతున్నావు. నీకు నాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అవినీతి పరుడవు నువ్వా నేనా అన్నది నియోజకవర్గంలో ఎవరిని అడిగినా గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అవినీతి పనులు, నీ అవినీతి సంపాదన ఎండగడతారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వివేకం మర్చిపోయి నాపై ఆరోపణలు చేయడం నీకు సరికాదు అని చెప్పారు. నీ అవినీతి సంపాదన రైతుల నుండి ధాన్యం బస్తాకు 10 రూపాయల కమిషన్, బ్రాందీ షాపుల నుండి సంవత్సరానికి 2 లక్షల రూపాయల కమిషన్, మట్టి అమ్ముకుని కోట్లాది రూపాయలు అక్రమ సంపాదన, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి డిమాండ్ చేసి కమిషన్లు కొట్టేయడం నీ గురించి ఎవరికి తెలియదు. నువ్వా నాపై నిరాధారమైన ఆరోపణలు చేసేది. నీకు మీడియా ద్వారా సవాలు విసురుతున్నాను. మీడియా ప్రతినిధులు ఒక వేదిక ఏర్పాటు చేసి ముఖాముఖి పెడితే ఇతని వల్ల నష్టపోయిన బాధితులను తగిన ఆధారాలతో నేను నిరూపించి చూపిస్తాను. అలాగే నువ్వు నాపై చేసిన ఆరోపణలపై కట్టుబడితే నువ్వు ఆధారాలతో వచ్చి నిరూపించు అని చెప్పారు. మరి నేను మాజీ ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణారెడ్డి గారు చాలా అసత్యాలు మీడియా ద్వారా మాట్లాడడం జరిగింది. దానికి మరి వివరణ ఇస్తూ ఆయన సైడ్ నుంచి కూడా మరి ఆయన స్పందన కూడా మీడియా ద్వారా వదలవుతున్నాం. మరి ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని చేసిన మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తూ మరి నిన్న రెండులో ఆయన మీడియా సమావేశం మాట్లాడుతూ చాలామంది అనర్హులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి పెన్షన్ రావడం జరిగిందని చెప్పడం జరిగింది. గత సోమవారం ఆ గ్రామం నుంచి నా దృష్టికి వచ్చిన విషయం, ముఖ్యంగా కొంతమంది అనర్హులకి మరి పెన్షన్ రావడం, అదేవిధంగా చాలామంది అర్హులైన వ్యక్తులకు కూడా పెన్షన్ రాకుండా ఉండడం జరిగిందని నా దృష్టికి రావడం జరిగింది. దానిపైనే నేను ఎండో గారికి ఇన్ఫామ్ చేసి మీరు సమగ్రమైన విచారణ చేయండి, అందులో అర్హులు ఎవరైనా ఉంటే డెఫినెట్గా అర్హులకి పెన్షన్ వచ్చేలా చేయండి, అనర్హులు ఎంత పలుకుబడి జరుగుతున్న వ్యక్తులైనా కూడా వాళ్ళని వెంటనే మరి లిస్టు నుంచి తీసివేస్తూ కూడా పోవడం జరిగింది. దానికి ముఖ్యంగా మరి అక్కడ ఎంతో నిజాయితీ పడినటువంటి ఎండో గారు ఆయన కూడా నేను చెప్పే వరకు కూడా ఆయన దృష్టి కూడా రాలేదు. కారణం కింద స్థాయిలో కొంతమంది ఉద్యోగం చేసే పొరపాట్లు ఒక్కొక్కసారి పై అధికారి దృష్టి కూడా రాకపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో ఆయన వెంటనే స్పందించి మేము ఏం చేయాలంటే రేపు 1వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సింది, అంతవరకు కూడా డిలీషన్ కూడా కూడా ఆప్షన్ లేదని ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ పెన్షన్ నుంచి డబ్బులేదని అంతవరకు కూడా స్టాప్ చేయడానికి లేదని చెప్పి ఆయన చెప్పను. అదేవిధంగా ఏం కలిగి చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఎండో గారికి చెప్పిన విషయం దీన్ని తెలిసి దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలన్న మరి ఉద్దేశంతో నిన్న లేకపోయిన హడావిడి చేసి మీడియా వచ్చి ఇప్పుడు అవాకులు చవాకులు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఆ మీటింగ్లో ఈ వారంటీ వ్యవస్థ గురించి కూడా చాలా విమర్శించడం జరిగింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వారంటీ వ్యవస్థ గురించి పరిగణపడుతుంది. ఏంటంటే ఈ కరోనా వైరస్ విషయం అవ్వండి, పెన్షన్ పంపిణీ అవ్వండి, రేషన్ పంపిణీ అవ్వండి, అంతేకాకుండా చాలామంది దాఖలు ఇచ్చే నిత్యావసర వస్తువులు అనే పంపిణీ సక్రమంగా జరుగుతుంది అంటే దానికి కారణం వారంటీ వ్యవస్థ. ఈ రోజున మరి కేరళ అవ్వండి, ఉత్తరప్రదేశ్ అవ్వండి, ఒరిస్సా అవ్వండి, రాష్ట్రాలు కూడా ఈ వారంటీ వ్యవస్థను తీసుకురావాలని వాళ్ళు కూడా మరి ఎన్కరేజ్ జరిగిందంటే ఈ వారంటీ వ్యవస్థ ఎక్కువ గొప్పదాన్ని కూడా తెస్తుంది. అటువంటి వారంటీ వ్యవస్థను కూడా ఆయన విమర్శించడం అంటే ఇది లక్షల మంది ఉద్యోగులు మరి ఉన్నటువంటి ఈ వారంటీ వ్యవస్థని విమర్శించడం అంటే మరి అది ఆయన అందించే వీటి పెడుతున్నాను. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సెక్రటేరియట్ జాబులు కూడా లక్షల్లో
రావడం జరిగింది. ఇందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్, వైఎస్ఆర్, అదేవిధంగా జనసేన, ఏ పార్టీ స్థానం పొందలేమో కూడా లెక్క చేయకుండా ఎవరైతే అదులో వారందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. ఇందులో ఏ ఒక్కరి దగ్గర ఎవరు కూడా ఒక్క కూడా లంచం తీసుకోకుండా మరి ఉద్యోగాలు వచ్చాయి. మరి గతంలో రామకృష్ణారెడ్డి గారి టైంలో ఆఖరు అవుట్ సోర్సింగ్ జాబ్ వెళ్ళాలన్న వాళ్ళ దగ్గర కూడా లంచాలు తీసుకుని మరి అవుట్ సోర్సింగ్ పోస్ట్ వచ్చిన చరిత్ర ఎవరైనా ఉందంటే అది మరి రామకృష్ణారెడ్డి గారు. అంతేకాకుండా మరి ఆయన గురించి చెప్పాలంటే గతంలోనే మరి చాలా ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీడియా సోదరుల సమక్షంలో నేను చెబుతూ ఉన్నాను, మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండగా రామకృష్ణారెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వైద్య షాప్ నుంచి కూడా 2 లక్షలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా లేఅవుట్లు ఎవరైనా ఇస్తున్నా కూడా ఎకరానికి 2 లక్షలు, మైనింగ్కి ఎకరానికి 2 లక్షలు, ఆఖరికి మరి ధాన్యం పండించే రైతులు మరి ఆ వరికి కూడా రైస్ సెటిల్ పెట్టడానికి 10 రూపాయలు వసూలు చేస్తున్న చరిత్ర ఎవరైనా ఉందంటే అది రామకృష్ణారెడ్డి గారు. ఇంకో విషయం మీ అందరికీ కూడా చెబుతున్నాను, చివరికి ఆయన వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ఎంపీపీ పదవులు ఇవ్వాలంటే కూడా అమ్ముకున్న చరిత్ర, ఇప్పుడు కూడా సొంత పార్టీ అభ్యర్థులకి మరి అమ్ముకున్న చరిత్ర ఎంపీపీ పదవులు కొనుక్కోవడం జరిగింది. అది కూడా ఆయన హైదరాబాద్ జరిగింది. ఇక ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా, మరి ఈ లిక్కర్ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఈ లిక్కర్ ముందుగా మరి ఎక్సైజ్ విషయం చెప్తున్నాను, పుట్టినరోజులో ఎక్సైజ్ సిఐ మరి రెడ్యామినేట్గా దొరకడం, మరి కొన్ని గంటల వ్యవధిలోనే అతనికి మరి అరెస్ట్ చేయడం, అదేవిధంగా సస్పెండ్ చేయడం, రిమాండ్ పంపించడం జరిగిందంటే కారణం దానికి మీ మీడియా సోదరులు ఇచ్చిన సహకారమే ఇచ్చారంటే మేము ఎంతమందున్నా కూడా అంత వైడ్ పబ్లిసిటీ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన కేసుకి సహకారం అందించిన ఆఖరికి మీడియా సోదరులు కూడా అటువంటి కేసు గురించి విమర్శించారంటే ఆఖరికి మీడియా సోదరులు చేసిన కృషిని కూడా ఆయన విమర్శించారంటే మరి ఆ కేసు విషయమే వాస్తవాలన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి మీడియా సోదరులు అందరికీ కూడా తెలుసు. ఇందులో ఏం కాపాడకం లేదు, ఏం జరిగిందని యథార్థాలన్నీ కూడా మీడియా సోదరులు తెలుసు. దాన్ని కూడా ఏదో లాగా వెటకారంగా ఒక్క భాష్యం మరి చేస్తూ ఆయన దాన్ని కూడా మరి ఏదో రకంగా మాయ చేయాలనే ఉద్దేశంతో ఆయన చేయడం. ఇంకో విషయం కూడా చెప్తామన్నా, ఈ లిక్కర్ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ లిక్కర్ గురించి కూడా గతంలో నేను చెప్పడం జరిగింది, ఎవరైనా సరే ఎక్కడైనా మరి దొంగ స్థలాలు ఉంటే లేదంటే గల్షాపులు ఉంటే ఎవరన్నా రన్ చేస్తే పట్టించిన వాళ్ళకి 5 వేలు నేను సొంతంగా ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ప్రతి గ్రామంలో కూడా ఆయన కార్యకర్తలు ఉన్నారు కదా, పట్టించవచ్చు కదా. ఆఖరికి రామకృష్ణారెడ్డి గారు పట్టించిన ఆయన కూడా 5 వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక మళ్ళీ చెప్పాలంటే మరి ఇన్ని రకాల అవినీతి కార్యక్రమాలు చేపట్టారు కదైనా, గతంలో కొన్ని 100 కోట్లు ఎప్పుడూ కూడా అనపత్తే కాదు తూర్పు గోదావరి చరిత్రలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అవినీతి కార్యక్రమాలని చేపట్టిన వ్యక్తి రామకృష్ణారెడ్డి. ఈ వేళ ఆయన నా మీద విమర్శలు చేయడంటే దెయ్యాలు వేదాలు వలించడం అంటారు చూడండి, అదే తప్పు. మరి ఇంకో విషయం కూడా చెప్తున్నాను, నేను ముందు ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ కూడా మీడియా ముందు మీరే ఒక టైము డేటు ఫిక్స్ చేయండి, నేను చేసిన ఆరోపణలకే నేను సాక్ష్యాలు చూపెడతాను, నా మీద ఆయన చేసిన ఆరోపణలకే సాక్ష్యం చూపించండి, ఇందులో ఏ మైనింగ్లో కానీ ఆటోకి ఈ క్వారీల విషయంలో కానీ ఎక్కడైనా నాకు భాగస్వామ్యం ఉన్నా
ఎక్కడైనా నేను అవినీతికి పాల్పడినట్టున్నా ధైర్యంగా మీరు మీడియా ముందుకు వాళ్ళని తీసుకువెళ్ళి నేను ఏమైనా అవినీతికి పాల్పడి ఉంటే మీడియా సోదరుల ముందుగా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయనపై నేను చేస్తున్నాను ఆరోపణలు అవన్నింటికీ కావాలంటే సాక్షులు మీ ముందుకి తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీడియా వారే మీరు టైము డేటు ఫిక్స్ చేయండి, దానికి నేను సిద్ధం. అంతేకాకుండా ఇప్పుడు ఒక శాంపుల్గా ఒక సాక్షిని అంటే ఆయన అవినీతికి ఆయన కోట్లాది రూపాయలు చేసిన అవినీతికి మరి శాంపుల్గా ఈ రోజున ఒక మరి చోటు తీసుకొస్తున్నాం మరి సాక్ష్యం. ఆయన ఏం జరిగిందో మా సభ్యులైన వ్యక్తి మా అభివృద్ధి గ్రామానికి చెందిన వ్యక్తి మరి ఏ రకంగా లంచం ఇస్తే కానీ దాని పని అవ్వలేదో అన్నది ఆయన మా మీడియా సోదరులకే చెప్తారు. మీడియా సోదరులందరికీ సభపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మేము ప్రతినిధి వాళ్ళే రోజులో లెవెల్ వేసుకున్నాం గతంలో ఇందులో రెండు ఎకరాలు వేసింది మళ్ళీ బ్యాంక్ ఉన్నది కట్ చేసింది అందులో 50 సెంట్లు ల్యాండ్ వర్షం పెట్టినప్పుడు కెమెరాకి వెళ్ళాను. అప్పుడు ఎంఆర్ఓ గారు అన్వర్సన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే దీనికి లోపల కాకుండా డాక్టర్ రామకృష్ణ రెడ్డి గారుతో మాట్లాడించాలని చెప్పేసి అన్నారు. దానికి ఎలాగంటే ఆయన్ని డైరెక్ట్గా కలవాలి ఎలాగని చెప్పాడు విన్నప్పుడు అప్పుడు అక్కడ అటెండ్ పరిస్థితి చెప్పిన మాట ఏంటంటే పలుమూరులో బాబాగారు ఆయన ఉంటారండి దేవానంద రెడ్డి గారు ఆయన వస్తే మిగిలిన విషయాలని చెప్తారని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆయన కలిసాను నేను స్థలాకరానికి వచ్చి 100 రూపాయలు తీసుకున్నాను నా దగ్గర డైరెక్ట్గా నేను ఇచ్చాను 100 రూపాయలు కూడా ఆ వెంట వస్తే నేను డైరెక్ట్గా నేను ముందు చెప్పాను.